फ्रेंड्स मुल्लंगी पैन अंत चक्कर तौकतीसा मन रेश अटर कदा इपड़ी मुल्लंगी मन इलाबरी तुर चक्कर अंत तुरी तुरम तरह गोधुम पिंड वेसी मन परोटाल रेडी चेसुकुंदाम इदंत चक्कर तुरी पक्न पेना इपड़ी मन गोधुम पिंड वेसी परोटाल रेडी चेसुकुंदाम फ्रेंड्स मनमु मुल्लंगंत गोधुम पिंड वैसा रे कपल गोधुम पिंड तीसुकुंटे मन की कप मुल्लंगी पड़ती कोई जीरा कोद्दिगा सांबार कारम कोंचेम साल्ट एक्कुव पट्टदु चूसी वेसुकोवाली इदी पच्चिदी वेन्नपूसंडी वेन्नपूस वेयडं वल्ल मन की बागुंटदी मुल्लंगिनि मनं इला गोधुम पिंडिलो कलिपि चेयडं वल्ल मनं चेप्ते गानी मनं रेडिश वेसामनि पिल्ललकु तेलियदु चाल टेस्ट उंटदी असल स्मेल उंडदु मनं सांबार्लो वेसिना कूडा పిల్లలు తినకుండా పడేస్తారు కదా చక్కగా ఇలా కలిపితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ముల్లంగి తినడం వలన ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి చక్కగా కలిపేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం పిండి కలిపే ముందు ఒక టిప్ చెప్పుకుందాం బ్యూటీ టిప్ ఇది ఒక స్పూను మనకి ముల్లంగి జ్యూస్ మనం తురిమినప్పుడు జ్యూస్ వచ్చింది ఆ జ్యూస్లో ఒక స్పూన్కి ఒక స్పూన్ హనీ వేసేసుకొని మనం చక్కగా చేతో అంత దీన్ని ఇలా చేసేసుకొని ఫేస్ ప్యాక్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవన్నీ పోతాయి నల్ల మచ్చలు కూడా తగ్గుతాయండి దీనివల్ల మీకు నచ్చితే చక్కగా అందరూ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ పిండి అంతా కలిపేశాను ఇది మనకి ఒక 10 నిమిషాలు నానాలి ఇది నానే లోపు మనం రాడిష్ తో పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుంటున్నాం కదా ఇదిగోండి ఒక కప్పు పెరుగు అందులో కొద్దిగా ముల్లంగి తురిమి పెట్టి వేసాము కొంచెం సాంబార్ కారం కొద్దిగా salt ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఎండుమిర్చి పచ్చసెనగపప్పు మినపప్పు ఆవాలు జీరా ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం చక్కగా తాలింపు అంతా వేగిపోయింది కొంచెం పసుపు వేసాను ఈ పసుపు కూడా మనం చక్కగా కలిపేసేసుకుందాం కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ తాలింపు ఆ వేడంతా పోయినాక కొంచెం ఆరబెట్టుకొని అప్పుడు పెరుగులో కలుపుకుందాం ఈ చట్నీకి మనం పెరుగేమీ బాయిల్ చేయక్కర్లేదు చక్కగా ఇలా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదంతా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు అంతా వేసేసాను ఫ్రెండ్స్ మనకి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది మనం కలిపిన పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం చపాతి కర్రతో చక్కగా ఇలా చేసుకొని మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని చక్కగా కాల్చుకుందాం చక్కగా ఇలా మనం కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసి చక్కగా కాల్చుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి పరోటాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనం ఈ పరోటాలు కాల్చుకునేటప్పుడు కొద్దిగా దీనిపైన ఆయిలీగా అనిపిస్తే మనం చేసి ఉంచుకున్న పరోటా ఉంది కదా అది దీనిపైన వేసామంటే ఈ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది ఇది ఒక టిప్పు మీకు కావాలంటే యూస్ చేసుకోండి ఇదిగోండి ఇలా మనం కాలిన పరోటా మీద చక్కగా ఇలా వేసుకొని ఇలా మనం చేసినట్లయితే దీనికున్న ఆయిల్ అంతా కూడా మనకి ఈ పరోటాకి చక్కగా అంటుకుంటుంది దానివల్ల మనం ఆయిల్ కంట్రోల్ చేసుకోవచ్చు పరోటా చక్కగా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి చక్కగా ముల్లంగి పరోటా రెడీ అయిపోయింది పెరుగు చట్నీ ఆకుకూర పప్పు చక్కగా ఇలా మనం తీసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ అయిన ఫుడ్ అనేది మనం ముల్లంగిలో వాటర్ ఎక్కువ వస్తుంది salt వేసినప్పుడు పిండి కలిపేటప్పుడు వాటర్ చూసుకొని వేసుకోండి ఒక చిన్న గ్లాస్ టీ కప్పు నీళ్ళు పడతాయి అంతే ఎక్కువగా పట్టదు చూసుకొని పిండి జాగ్రత్తగా కలుపుకోండి ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే గోధుమ పిండి ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ముల్లంగి పరోటా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి చక్కగా అందరూ ఇలా చేసుకోండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి